ఎంతో టేస్టీ అయిన అట్టికాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వింటర్ సీజన్లో స్నాక్ లాగా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. హాయ్ హలో, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ శాంతి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఇప్పుడు మనము అట్టికాయ బజ్జీల్ని చాలా టేస్టీగా చాలా తొందరగా చేసుకోవడం ఎలా చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం ఫ్రెండ్స్. అరటికాయలు, సాల్ట్, శనగపిండి, ఆయిల్, వంట సోడా, వాము తీసుకున్నాను. నెక్స్ట్ బియ్యపిండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆఫ్ నేను శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత, వంట సోడా. నెక్స్ట్ నేను వాము తీసుకుంటున్నాను. వాము ఎందుకంటే ఇది శనగపిండి కదా, కొంతమందికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వాము అనేది ఏ ప్రాబ్లం రానికుండా చేస్తుంది. నెక్స్ట్ దీన్ని నేను కలుపుకుంటున్నాను. మనకి బజ్జీల పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి. వామ్ వేసుకుంటే చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. మనం బియ్యపిండి వేసుకుంది క్రిస్పీ కోసం, క్రిస్పీనెస్ కావాలని వేసుకున్నాము. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాము. నెక్స్ట్ నేను అట్టికాయల్ని వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పైన పీల్ చేసుకొని ఇలా పీసెస్ లాగా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంది, ఇంకా అవ్వలేదు అయ్యింది. ఇది వింటర్ సీజన్లో చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్, వర్షం పడేటప్పుడు అలా తింటే. ఆల్రెడీ మాకు ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడుతుంది ఇక్కడ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇలా ఈ పీసెస్ ఇలా తీసుకొని దీంట్లో డిప్ చేసి అలా వేసుకోవాలి. అట్టికాయ కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది, ఏం ప్రాబ్లం ఉండదు అట్టికాయ వల్ల.
దీని కాంబినేషన్ ఏమైనా తీసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు ఎందుకంటే ఏదైనా దీంట్లోకి కాంబినేషన్ అవుతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇది సమ్మర్ వింటర్ సీజన్లో చాలా మంచిది తీసుకున్న మంచిది చాలా టేస్టీగా ఒక స్నాక్ ఐటెం లాగా వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ